बम्मूर पोलीस स्टेशन सीआई लक्ष्मण रेड्डी एसए शिवाजी प्रत्येक निगातो गंजाई रवाना चेस्तुन्ना मुग्गुर व्यक्तुलनु अरेस्ट चेसारनि वारि वद्द नुंचि सुमारु 43 केजील गंजाई स्वाधीनं चेसुकुन्नट्लु ईस्ट जोन अडिशनल एसपी रविकुमार वेल्लडिंचारु। मुग्गुर मीद केसु नमोदु चेसि कोर्टुलो हाजरुपरिचि रिमांड్ కి తరలించామన్నారు। నిన్న 23వ తారీఖు సుమారు 1 గంటకి ప్రాంతంలో మనకి రావడిన సమాచారం మేరకు నిషేధిత గాంజా సప్లై జరుగుతుందని మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది। వెంటనే స్పెషల్ పార్టీ అలాగే బొమ్మూరు పోలీసులు రంగంలో దిగి అక్కడ మనకి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనే చైతన్య నగర్లో ఒక 3 పర్సన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, ట్రేస్ అవుట్ చేయడం జరిగింది। ఆ 3 పర్సన్స్లో ఫస్ట్ పర్సన్ మనకి పూజారి సత్యనారాయణ అని, అదే సత్యానంతరం ఏపీఎస్పీ ఎక్స్ కానిస్టేబుల్, అలాగే రెండో వ్యక్తి లోపల సురేందర్ అని అతను ఒకటి, శ్రీరంగపట్నం కోరపల్లి మండలం చెందిన వ్యక్తి, అలాగే గడ్డం కుమారి అని చెప్పి శాటిలైట్ సిటీ సి బ్లాక్లో ఉండే నివాసం ఉండే లేడీ। ఆ 3 పొజిషన్లో 4.3 కేజీల గంజాయి మనకి చేతులు మాత్రంగా మనం లైవ్లో పట్టుకోవడం జరిగింది। ఈ స్పెషల్ టీం అని బొమ్మూరు పోలీసు మనం విచారం చేస్తే ఇది పూజా సత్యనారాయణ వ్యక్తి ఏపీఎస్పీ కానిస్టేబుల్ 3rd బెటాలియన్లో పనిచేస్తూ గత 15 నెలల క్రితం అతను ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు భారత కొరల కారణంగా కేసులయ్యి తర్వాత డిజాస్టర్గా అయిపోయి తర్వాత రిపోర్ట్ చేయని కారణంగా అతని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేయడం జరిగింది। అతను రిమూవల్ అయిపోయిన తర్వాత మనకి రాజవొమ్మగిలో అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు। బట్ ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో అగ్రికల్చర్ ద్వారా అది సరిపోక ఈ యొక్క గంజా బిజినెస్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆలోచనతో అతను లోతుగూడెంలో ఉన్న వాళ్ళు ఆ వ్యక్తులతో కొంచెం రిలేషన్ పెంచుకుని అక్కడి నుంచి తీసుకొచ్చి రాజమండ్రిలో చిన్న చిన్నగా లూస్గా మనకి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలిసింది ఎంక్వైరీలో। సో అతను మనకి 4.3 కేజీస్ లోతుగూడెం నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ సురేందర్ ద్వారా గడ్డం కుమారికి ఇచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా మనకి లైవ్లో దొరకడం జరిగింది। వీళ్ళ ముగ్గురిని మనం నిన్న రిమాండ్ అరెస్ట్ చేయడం జరిగింది। అలాగే కేసు కూడా మనం కేసు క్రైమ్ నెంబర్ 1921 నెంబర్ 22గా రిజిస్టర్ చేశాము। ఈరోజు రిమాండ్కి ముగ్గురిని కూడా పంపించడం జరుగుతుంది। అలాగే ఇతనికి లోతుగూడెంలో ఒక వ్యక్తి సప్లై చేశారని ఇన్ఫర్మేషన్ మనకి ఇన్వెస్టిగేషన్ వచ్చింది, అతను కూడా ఎక్యూజ్డ్ దీంట్లో మనం యాడ్ చేస్తున్నాము। అతను కూడా త్వరలో లోతుగూడెం పంపించి అతని వేరే కోర్స్ తెలుసుకుని అతను కూడా అరెస్ట్ చేస్తాము। అయితే వీళ్ళ స్వాధీనం నుంచి మనకు 4.3 కేజీస్ గంజాయి దొరికింది, అలాగే 2-3 సెల్ ఫోన్స్ దొరికాయి, 14 క్యాష్, 2 బైక్స్ కూడా దొరికాయి। అయితే ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఏంటంటే అతను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయినప్పటికీ కూడా ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డ్తో అతను క్రియేట్ చేసుకుని అది అతను నేను కానిస్టేబుల్ అని చెప్పి దాన్ని ఉపయోగించుకున్నట్లు మనకి విచారణలో తేలింది। దీనికి సంబంధించి ఫార్జరీ సెక్షన్స్, ఇంపర్సనేషన్, అలాగే ఏవైతే సెక్షన్స్ వస్తాయో అవి కూడా ఈ విచారణ ఫర్దర్ విచారణలో యాడ్ చేస్తాము। దానికి సంబంధించి ప్రాపర్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ మనకి ఏదైతే కార్డు ఉందో ఆ కార్డు కూడా పంపించి ఇది జెన్యున్ కాదా అని వెరిఫికేషన్ చేసుకుని తగు తదుపరి చర్య కూడా తీసుకుంటాం అతని మీద, ఎందుకంటే డిపార్ట్మెంట్ని చీట్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఈ ముగ్గురిని కూడా ఈరోజు డిమాండ్ పంపిస్తాం।